ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దినకు వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగును గాక. మత్తయి సువార్త 15:28 ప్రభుడి దినములారా, దేవుడి ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తూ చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగును గాక. చాలామందికి కోరికలు ఉంటాయి, కానీ ప్రభువు మాత్రం అందరి కోరికలు నెరవేర్చాడు. ఎవరి కోరికలు నెరవేర్చుతాడు అని మనం ఆలోచించగలిగితే అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందో తెలుసా? నీవు కోరినట్లే నీకు అగునుగాక. ఎప్పుడైతే నువ్వు కోరినట్లే నీకు అగునుగాక అని దేవుడు చెప్తాడు, ఎప్పుడు చెప్తాడు అని మనం ఆలోచించగలిగితే నీ విశ్వాసం గొప్పదైనప్పుడు. ఇక్కడ ఒక స్త్రీతో చెప్పడం ప్రారంభిస్తూ అంటున్నాడు, నీ విశ్వాసం గొప్పది అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు ఆమెకు పరీక్ష పెట్టినప్పుడు ఎంతగానో దేవుడు ఆమెను తగ్గించి మాట్లాడినా, ఒక జంతువుతో పోల్చినా కానీ ఆమె ఎంతగానో సహనంతో ఓపికతో ఆమె ఏం చేసిందో తెలుసా? పరీక్షలో నెగ్గింది. విశ్వాసాన్ని ఎప్పుడు దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గగలిగితే నీ విశ్వాసం గొప్పదని దేవుడు సాక్ష్యం చెప్తాడు. అయితే ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత నీవేదైతే కోరుతావో అది తప్పక జరుగుతుంది. ప్రిమణి దినబుల్లారా, మీకెన్నో దేవుడు పరీక్షలు పెట్టుండొచ్చు. యోబుకి పరీక్ష పెట్టాడు, అబ్రహాముకి పరీక్ష పెట్టాడు, షడ్రక్ మేషక్ అబెద్కోలుకి పరీక్ష పెట్టాడు. షడ్రక్ మేషక్ అబెద్కోలుకేమో అగ్నిగుండం పరీక్ష కలిగింది, దానియేలుకు సింహాల బోన పరీక్ష కలిగింది. అలాగే మీరు చూడగలిగితే అబ్రహాముకి తన కుమారుని బలిమ్మనే పరీక్ష కలిగింది. ఇంకా మనం చూడగలిగితే ఇంకా చాలా చాలా భక్తులకి పరీక్షలు కలిగాయి. అయితే ఒక మాట చెప్పనా, అయితే పరీక్షల్లో ఎవరైతే నెగ్గుతారో దేవుని పరీక్షకు నెగ్గిన వాడి విశ్వాసం గొప్పదవుతుంది. ఆ గొప్పదైన విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతమైన మేలులు చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుడారా, మీరు ఒకసారి ఆలోచించండి, విశ్వాసపు పరీక్షకు నువ్వు భయపడతా ఉన్నావా? విశ్వాస పరీక్షకు నువ్వు నెగ్గితేనే దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుడారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తాడు, నీ కోరిక నెరవేరంటే నీ విశ్వాసం గొప్పదై ఉండాలా. నీ విశ్వాసం గొప్పదై ఉండలేక జాగ్రత్త పడు. ఇంకా నీ విశ్వాసంలో బలహీనుడుగా ఉన్నావేమో, బలవంతుడువు కా. నీ విశ్వాసం గొప్పదిగా దేవునికి కనిపించాలా, అప్పుడే గొప్ప కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుడారా, మీరు కూడా విశ్వాసంలో గొప్పవారిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. ఈ ఉదయకాల సమయంలో నేరుగా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, అందరిని బట్టి వందనాలు. ఆ తల్లి విశ్వాసాన్ని బట్టి తన కూతురికి మీరు మేలు చేశారు. అదే రీతిగా ప్రభు మీకు లెక్కలేని స్తోత్రాలు. నీ బిడ్డలనైనా ఇకనైనా విశ్వాసంలో గొప్ప స్థాయిలో ఉండడానికి సహాయం దయచేయండి, బలపరిచి స్థిరపరచండి. ఈ ఉదయకాలపు దీవెనలు కుమ్మరించండి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలోనూ విశ్వాసం ఉంచుతున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేరినట్లు సహాయం దయచేయండి. ప్రభు వారు కోరింది కోరినట్లు జరగాలి అంటే గొప్ప విశ్వాసం కలిగి ఉండాలని మీరు చెప్పారు. అవునైనా విశ్వాసం కలిగి నమ్మకముగా నీలో వర్ధిల్లుటకు సహాయము దయచేయమని అయ్యా ఈ వాగ్దానం వారి చేతుల నెరవేర్పు కలుగు చేస్తున్నందుకు లెక్కలేని స్తోత్రం చెప్తూ, ఎవరి అవసరాలు అక్కర్లు అన్ని తీర్చండి, ఇబ్బందుల్లోండి నైనా విడుదల కలిగించండి, మేలు చేయండి, బలపరిచి స్థిరపరచమని ప్రభు అయిన యేసు పరిశుద్ధనామములో అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుడారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదే విధముగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన దేవుడారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మంది హెల్ప్ చేయాలని మేము ఆశపడతా ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి మేము ఎంతగానో పరిచర్య చేయాలని, హెల్ప్ చేయాలని ఆశపడుతూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి ఈ చక్కని పరిచర్యలో పాలు పొందాలని ఆశ మీకున్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.